మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ ఆధునిక యుగంలో అందరూ ఏదో ఒక రకంగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. వాటిల్లో ముఖ్యమైన సమస్య డబ్బు సమస్య. డబ్బు లేక అనేక మంది చాలా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. ఏం కావాలన్నా, ఏం చేయాలన్నా డబ్బు కావాలి. ఎంత కష్టపడి సంపాదించినా ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు. ఎందుకంటే కష్టం ఎక్కువ, రాబడి తక్కువగా ఉంటుంది. వచ్చే జీతం కంటే అవసరాల ఖర్చు ఎక్కువగా ఉండటం వలన అప్పుల బాధలు పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి తీవ్రమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు శనివారం రోజున ఈ పరిహారం చేయటం వలన మీ ధన సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. హనుమంతుడు ఎంతటి పరాక్రమవంతుడో అంతటి బుద్ధిశాలి. ఏ సమయంలో పరాక్రమించాలో, ఎప్పుడు బుద్ధిని ఉపయోగించాలనే విషయం తెలిసినవాడు హనుమంతుడు. ఆంజనేయుడికి శనివారం నాడు చేసే పూజ అంటే ఎంతో ప్రీతికరం. ఆ రోజున ఆంజనేయుడిని పూజిస్తే సకల సంపదలు చేకూరతాయని పండితులు చెప్తున్నారు. శనివారం రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి స్వామివారి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయాలి. ఆలయంలో లేదా మీ పూజాగదిలో ఆంజనేయుడు చిత్రపటానికి లేదా విగ్రహానికి తమలపాకుల మాలను సమర్పించాలి. ఆంజనేయ స్వామికి తమలపాకులకు చాలా మంచి సంబంధం ఉందని పురాణాలు చెప్తున్నాయి. ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అని అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము కలుగుతాయి. తమలపాకులకు మరొక పేరు నాగవల్లి దళాలు. తమలపాకులతో పూజించటం వలన నాగదోషాలు కూడా తొలగిపోతాయి. ఆంజనేయుడు అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కో తమలపాకు చొప్పున స్వామివారికి సమర్పించాలి. హనుమాన్ చాలీస, సుందరకాండ పారాయణం చేయటం వలన హనుమంతుడు ప్రీతి చెందుతాడు. ఆయన ప్రభావం వలన ఇటు కుజుడు అటు శనిదేవుడు శాంతిస్తారు. అలా ఈ దోషాలు తొలగిపోతాయి. హనుమంతుడికి ఇష్టమైన గోధుమ పిండితో చేసిన అప్పాలు, గారెలు, బెల్లం, టెంకాయ, పానకం, వడపప్పులను నైవేద్యంగా సమర్పించాలి. ఇవన్నీ పెట్టినా పెట్టకపోయినా స్వామివారికి ఎంతో ఇష్టమైన అరటి పండ్లను నైవేద్యంగా పెడితే చాలు. అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత దానిని మీ కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేసి శనివారం రాత్రికి ఉపవాసం ఉండాలి. ఇలా చేయటం వలన ఆంజనేయ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కావున మీరు కూడా శనివారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ హనుమంతుని అనుగ్రహంతో మీరు కోరిన కోరికలు వెంటనే తీరుతాయి. మీ ఆర్థిక బాధలు తొలగిపోతాయి. అప్పులు తీసుకున్న మీరు మరొకరికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.